ఒక వైపు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజల దగ్గర చిల్లి గవ్వ కూడా లేకుండా ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతూ ఉంటే మరొక వైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ధరలు పెంచుతూ ఎడాపెడ గోడేటు చెంపేటన్నట్లుగా ధరలు పెంచడం అనేది చాలా దురదృష్టకరం సోచనీయం వంట గ్యాస్కు సంబంధించి 2020 డిసెంబర్ 2వ తారీఖున ఒక్కొక్క సిలిండర్ మీద 50 రూపాయలు పెంచింది కేంద్రం మళ్ళా అదే నెలలో డిసెంబర్ 15వ తారీఖున మళ్ళా 50 రూపాయలు పెంచింది అది చాలదన్నట్లు నిన్నటి రోజు మళ్ళా సిలిండర్ మీద 25 రూపాయలు పెంచింది వంట చేసుకోవాలనా లేదా అని పెట్రోల్ డీజిల్ చూస్తామా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర తగ్గుతూ ఉంటే ఇక్కడ మాత్రం రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ధరలు సెంచరీ కొట్టాయి ఇంకా రేపో మాపో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా సెంచరీ కొట్టే పరిస్థితి ఉంది ఇది చాలక మన 1వ తారీఖున కేంద్ర బడ్జెట్ లో అగ్రీ ఇన్ఫ్రాసెస్ అనే పేరుతో ప్రతి లీటర్ పెట్రోల్ మీద 2 రూపాయలు 50 పైసలు లీటర్ డీజిల్ మీద 4 రూపాయలు సెస్ వేయడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తా ఉంటే రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 19 నెలల కాలంలో దాదాపు 19 రకాల ధరలు పెంచడం జరిగింది మద్యం ధర దాదాపు 100% పెంచి మద్యం ప్రియుల రక్తం త్రాగుతా ఉంది సిమెంట్ ధర 100-150% పెరిగింది ఇసుక ధర 400% పెరిగింది పెట్రోల్ మీద డీజిల్ మీద సహజ వాయువు మీద వాట్ పెంచారు ఆర్టీసీ ఛార్జీలు పెంచింది విద్యుత్ ఛార్జీలు పెంచింది గ్రామ వార్డు సచివాలయాల్లో పౌర సేవల రుసుం పెంచింది టోల్ గేట్ పెంచింది సబ్సిడీ కందిపప్పు ధర పెంచింది పట్టణాల్లో నగరాల్లో ఆస్తి పన్ను పెంచింది ఆఖరికి కర్రీ పాయింట్ దగ్గర కూరలు అమ్ముకునే వాళ్ళ గుడికా వృత్తి పన్ను పెంచింది ఈ విధంగా అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ధరలు ఎడాపెడా పెంచుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి తేలుపాత్ర పోషిస్తున్నాయి తేలుపనేమి గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ అన్నట్లు గోడ మీద ఉండి వచ్చిపోయే వాళ్ళకు వడ్డిస్తూ ఉంటుంది కొండితో ఆ విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రజలకు వడ్డింపులు వాయింపుల ప్రభుత్వాలుగా ఈ రెండు తయారయ్యాయి